ఒకెత్తంటే ఆ జనాల్లోకి తీసుకెళ్లడం నిజంగా మీరు తీసుకెళ్లారు. అది ఐ వాంట్ థ్యాంక్ ఈచ్ వన్ ఆఫ్ యూ పర్సనలీ. నాకు మొట్టమొదటిగా అంటే ఈ సినిమాకి థ్యాంక్ చేయడం మొదలు పెడితే ప్రతి ఒక్కరిని చేయాల్సి వస్తుంది. అంటే ఫస్ట్ పీవీపీ అండ్ మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ నిరంజన్ గారిని, ఒక పెద్ద బడ్జెట్తో ఒక హీరోతో ఒక పెద్ద హీరోయిన్తో ఇంత పెద్ద స్టార్ కాస్ట్తో రెగ్యులర్గా ఒక సినిమా తీసి డబ్బులు చేసుకునే అవకాశం ఉన్నప్పుడు కూడా సంకల్ప్ గారు రాసిన గాజీ అనే ఈ కథని ఒక ట్రూ ఇన్సిడెంట్ని నమ్మి అందులో పెట్టుబడి పెట్టి అండ్ అది ఈ స్థాయికి వచ్చిందంటే నిజంగా ఐ లైక్ టు థ్యాంక్ ద ప్రొడ్యూసర్స్ వెరీ వెరీ మచ్. సంకల్ప్ నాకు తనలో ఒక చాలా ఒక పెద్ద ఇన్స్పైరింగ్ క్వాలిటీ ఉందండి, అది మీ అందరికీ చెప్పాలి. అది ప్రతి ఒక్క ఫిల్మ్ మేకర్కి అదొకటే చాలు. ఒక కథ చెప్పాలంటే దానికి ఎవరు అక్కర్లేదు, తను చెప్పడానికి సిద్ధమయ్యాడండి. అంటే దీనికి పీవీపీ గారు వచ్చే ముందు, నేను వచ్చే ముందు, ఇంత పెద్ద కాస్ట్ వచ్చే ముందు తనే ఆ సబ్మరీన్ సెట్ వేసుకుని ఆ కథ చెప్పాలనుకున్నాడు. సో హ్యాట్స్ ఆఫ్ ఫర్ దట్ సంకల్ప్. నిజంగా ఇఫ్ యూ కంటిన్యూ బిలీవింగ్ యువర్ డ్రీమ్స్ ఆ కథ, ఆ డ్రీమ్ అనేది ఇంత పెద్ద వద్దని నిజంగా నిరూపించాడు ఈరోజు. ఈ సినిమాలో నాతో పనిచేసిన నటీనటులు ఇక్కడ తాప్సీ లేదు, బట్ ఐడ్ లైక్ టు థ్యాంక్ హర్ వెరీ మచ్ ఫర్ లెండింగ్ అవర్ సపోర్ట్ ఇన్ దిస్ ఫిల్మ్. ఈ సినిమాలో నాకు మొట్టమొదటిసారి ఒక ఒక సెట్ మీద ఒక టీచర్ ఉండేవాడు, ఆయన పేరు కేకే మేనన్ గారు. నేను ఏ లైన్, నేను ఒకటి భావిస్తానండి, మనం మంచి యాక్టర్లతో పనిచేస్తే మనం బెటర్ యాక్టర్ అవుతామని. అది నా కేకే మేనన్ గారు ప్రతిరోజు ప్రతి నిమిషం ప్రతి క్షణం అని నాతో చేస్తూనే ఉన్నారు. అండ్ టుడే ఫ్రమ్ స్లైట్లీ బెటర్ దెన్ వాట్ ఐ వాజ్, ఇట్స్ బికాస్ ఆఫ్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అతుల్ కుల్కర్ణి గారు ఈ సినిమాకి ఆయన యాక్టర్గా సపోర్ట్ కాదు, నేను 10వ క్లాసు ఎగ్జామ్స్ రాసిన తర్వాత జయ మందిర్ అప్పుడు మొట్టమొదటిసారి కలిశాను. హెయిర్ కలర్ మారిన తప్పితే ఆయన మాత్రం అలానే ఉన్నారు. నిజంగా మీరు జయమందరా చూస్తారు ఎగ్జాక్ట్గా ఇలానే ఉంటారు ఆయన. ఆయన ఈ సినిమాలో ఒక యాక్టర్ కాకుండా ఇంకా చాలా ఎక్కువ విధాలుగా మాకు సపోర్ట్ చేశారండి. అంటే ఆ కథలో ఆయన రాయడం కానీ, ఆయన దగ్గర నుంచి మేము తీసుకున్న డౌట్లు కానీ, ఇది మనం మేము రెండు భాషల్లో చేసాం, హిందీలో తెలుగులోను. చాలా టైమ్స్లో మేము సెట్లో ఏదన్నా ప్రాబ్లం ఉండి, డైలాగ్లో ఏదన్నా ఇష్యూ ఉంటే ఆయనకి ఫోన్ చేసి, ఆయన వివిధ సెట్ల్లో ఉన్నప్పటికీ మాకు కరెక్షన్లు చేసి వచ్చేవారు. ఆయన నిజంగా ఈ వాజ్ అ హ్యూజ్ సపోర్ట్ యాజ్ అన్ యాక్టర్, యాజ్ అ రైటర్, యాజ్ అ మెంటోర్ అండ్ ఎవ్రీ విచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సత్యదేవ్, ప్రియదర్శి, ఆల్ ద ఫన్ బాయ్స్ ఇన్ తెలుగు ఫిల్మ్స్, దే వర్ సో షార్ప్, సో గుడ్. అంటే నిజంగా సంకల్ప్కి ఇన్ టర్మ్స్ ఆఫ్ జస్ట్ కాస్టింగ్ దెమ్ వాజ్ సో సో కరెక్ట్. ప్రతి ఒక్క క్షణం ప్రతి ఒక్కళ్ళు ఆ క్యారెక్టర్లో ఉన్నారు. అండ్ టుడే దిస్ ఫిల్మ్ వుడ్ నాట్ బి వాట్ ఇట్ ఈస్ వితౌట్ ఆల్ ఆఫ్ దెమ్. అండ్ వాసు అండ్ ఆల్ ద అదర్ టెక్నికల్ క్రూ. అంటే వాసు, I used to be a visual effects supervisor before for 8-10 years of my life, and I know how hard you worked to get this film at this quality and at this price. Thank you very much, and I'm hoping you do a lot of great work. ikkadi roju is vedik meda leni iddarandi, okati madhi garu. Nijanga ee cinema ee style lo vachindante adhi oka chinna submarine, oka compartment lo rendu compartment lo chesina oka cinema, adi 2 gantalu hold cheyagaligam ante nijanga aina chesina photography valla, aina పెట్టిన బ్లాక్స్ వల్ల. సెట్లో ప్రతి ఒక్కరోజు ఆయన తీసుకునే కమాండ్ కానీ, ఆయన తీసుకునే కంట్రోల్ కానీ, ఇట్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ ఎక్స్ట్రీమ్లీ సాలిడ్ ఫర్ ఎవ్రీ సింగిల్ యాక్టర్. అండ్ హీ వాజ్ అ హ్యూజ్ సపోర్ట్ టు సంకల్ప్ అండ్ ది ఎంటైర్ టీమ్. తెర వెనకాల ఉన్న శ్రీకర్ ప్రసాద్ గారు, ఆయన గురించి చెప్పనక్కర్లేదు, మల్టిపుల్ టైమ్స్ నేషనల్ అవార్డ్ విన్నర్, ఎన్నెన్నో సినిమాలు చేశారు. అండ్ ఆయన ఇలాంటి సినిమాని ఎడిట్ చేసి నిజంగా ఒక నేషనల్ ప్రొడక్ట్ కింద తయారు చేశారు. సో ఐడ్ లైక్ టు థ్యాంక్ ఈచ్ వన్ వెరీ వెరీ మచ్. సో నేను ఈరోజు మామూలుగా మీరు క్వశ్చన్లు అడుగుతారు, నేను ఆన్సర్లు చెప్తాను, లేకపోతే నేను మాట్లాడుతూ ఉంటాను, మీరు వింటూనే ఉంటారు, ఇలాంటివో జరుగుతూ ఉంటాయండి. నాకు ఈ సినిమాలో ఎక్కువ కంగారు వచ్చిన ఒకే ఒక రోజు అండి, ఏంటంటే మేమందరం నిర్ణయించుకుని ప్రెస్కి సినిమా చూపిద్దామన్న రోజు. అంటే ఈ సినిమా ప్రెస్ అనేది వాజ్ ద ఫస్ట్ ఆడియన్స్ ఫర్ దిస్ ఫిల్మ్ అండి. అండ్ నిజంగా నాకు మీ నోట్ నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఎవరు వచ్చారండి 15వ తారీఖు షోకి? అందరు వచ్చారు. మీకు మైక్ తీసుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. 15 రోజు ముందు రోజు చూసి ఇలాంటి సినిమా చేస్తున్నాడంటే, అంటే మీరు ఏ ఎక్స్పెక్టేషన్తో వెళ్ళారు, మీ ఏ అనుభూతితో బయటకు వచ్చారో నాకు మీ నోటి నుంచి తెలియాలండి. తెలుగు సినిమాలో ఇలాంటి వాళ్ళు కూడా తీయగలిగేంత సత్తా ఉందని నిరూపించిన సినిమాగా ఫీల్ అయ్యి బయటకు వచ్చారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. అలా నిజంగా అంటే ప్రతి ఒక్కళ్ళు అండి, ప్రెస్లో ప్రతి ఒక్కళ్ళు, ఇట్ వాజ్ రియలీ రియలీ సపోర్టివ్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. ఇలాంటి సక్సెస్ ఇచ్చినందుకు అంటే నాకు ఇంకా ధైర్యం వస్తుంది, ఇంకా కొత్త కొత్త సినిమాలు చేయాల్సిన ధైర్యం. లేకపోతే
ఐడియాలు నా దగ్గర ఉంటే ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఎప్పుడు ముందుకు రారు. బట్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ అంటే మాకు చాలా అంటే ఇన్నో ఇంగ్లీష్లో బ్లూ ఫిష్ అని రాసి పెట్టేశారండి ఓ పుస్తకం. తర్వాత 18th డే అనేదో చేసాము. తర్వాత అంటే ఒకటండి, ఇది ఒక నేషనల్ ప్రోడక్ట్ కింద వెళ్ళాలండి. అండ్ హిస్టరీలో అంటే హిస్టరీ తెలిసిన వాళ్ళు చాలా మంది, అంటే నాకు అంటే ఇప్పుడు సబ్మరీన్ సినిమా చేస్తాం, ఎంతమంది చూస్తారో చూడరు అప్పుడు ఆ టైంలో తెలియలేదు. హిస్టరీలో మీరు గూగుల్ చేస్తే పిఎన్ఎస్ ఘాజీ సింకింగ్ అనే ఆ ఒక ఎపిసోడ్ కొంతమంది తెలుసండి. సరే ఆ తెలిసిన కొంతమంది అన్న ఈ సినిమా చూస్తారని ఒక ధైర్యంతో పెట్టామండి. అంటే నేను నటుడు అయినప్పటి నుంచి ఏదో కొత్త ట్రై చేద్దామనే ఒక ప్రయత్నంలోనే ఉన్నా. కానీ ఘాజీతో జరిగిన ఒకే ఒక సక్సెస్ ఏంటంటే సంకల్ప్ లాంటి చాలా మంది ఫిల్మ్ మేకర్స్ ఉన్నారండి ఇక్కడ, కానీ ఇండస్ట్రీలో పరిశ్రమకి చాలా దూరంగా ఉన్నారు. వాళ్ళని దగ్గర తీసుకునే ప్రయత్నం ఏంటంటే ఈరోజు ఈ సినిమా ఎలా జరిగిందంటే ఇప్పుడు ఈ సినిమాకి ఏ సంబంధం లేని ఒక వ్యక్తి ఉన్నాడు రామ్మోహన్ గారు, ఆయన నాకు ఫస్ట్ టైం ఈ కథ గురించి చెప్పారు. కథ ఎందుకు చెప్పారు, ఆయన కారులో వెళ్తాంటే ఒక బిల్డింగ్ మీద ఒక సబ్మరీన్ సెట్ చూశారు కాబట్టి, అది చూసింది అది ట్రావెల్ అయ్యి ఇటు వచ్చి మళ్ళీ తిరిగి నా దగ్గరికి వచ్చిందండి. సో ఇలాంటి బోల్డ్ మంది ఫిల్మ్ మేకర్స్ ఉంటారు, వాళ్ళని తెచ్చే అవకాశం కూడా మనకు ఉండదు. సో నాకు ఈ ఆ కథ ఫస్ట్ టైం విన్నప్పుడు, సంకల్ప గారిని కథ కలవడం కూడా కలలేదు, ఫస్ట్ టైం చదివాను యాక్చువల్లీ. అంటే నిజంగా ఒక జానర్ సినిమా తెలుగులో చేయొచ్చు, చేస్తే ఈ స్థాయికి వస్తుంది అనే నమ్మకం అంటే ఫస్ట్ నాకు ఆయనతో వచ్చిందండి. అంటే ఎవరూ లేకపోయినా కూడా ఆయన చేసేద్దామని ముందుకెళ్ళండి, అంటే ధైర్యం చేసి తెలుగులో ఒక సబ్మరీన్ సినిమా చేద్దామని ఏ పెద్ద యాక్టర్ లేకుండా, ఏ పెద్ద ప్రొడక్షన్ కంపెనీ లేకుండా తన సొంతగా దాన్ని చేద్దాం అనుకున్నాడు చూడండి. ఒక ఫిల్మ్ మేకర్కి దానికన్నా ఏ స్ట్రెంగ్త్ అక్కర్లేదండి, అది ముందుకు తీసుకెళ్తుందండి. సో ఐఎమ్ హోపింగ్ లైక్ సంకల్ప్ ఐ మీట్ అ లాట్ మోర్ ఫిల్మ్ మేకర్స్ అండ్ ఐ కెన్ మేక్ అ లాట్ మోర్ ఫిల్మ్స్. అంటే నేను రెగ్యులర్గా చూస్తూ ఉంటాను ఈ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ ఇవన్నీ రెగ్యులర్గా నెట్లో కానీ యూట్యూబ్లో కానీ. సో ఐ బిన్ టాకింగ్ టు దిస్ టీమ్ కాల్డ్ సైమా అంటే అవార్డ్ ఫంక్షన్ చేసేవాళ్ళు. వి ట్రైంగ్ టు పుట్ టుగెదర్ అన్ ఎంటైర్ యూనిట్ ఫర్ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ అండ్ ఫిల్మ్ మేకర్స్ లైక్ దట్ ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్స్ టు హ్యావ్ అన్ ఈవెంట్, సో ఇట్ విల్ బీ మోర్ ఇంటరాక్టివ్ విత్ ఆల్ ఆఫ్ అస్. సో ఐమ్ ట్రై హోపింగ్ దట్ ఐ విల్ గెట్ మెనీ మోర్ సంకల్ప్స్ ఇన్ మై లైఫ్.